కీర్తనా వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు కీర్తనా వంటకాలు. ఈరోజు మనం బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వాటికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, షుగర్ 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, ఎలాచీలు, 1 నిమ్మకాయ. తయారీ విధానం: 1 గిన్నెలో మైదా పిండి వేసుకోవాలి. ఈ పిండిని నీరు వేసుకుంటూ కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా కలుపుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా మనకు పిండి మెత్తగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండిని 1 ప్లాస్టిక్ కవర్లో వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా ప్యాక్ చేసుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కవర్ని తీసినట్లయితే మనకు పిండి ఎంతో మెత్తగా తయారవుతుంది. ఈ విధంగా తయారైన పిండిలోంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా చేసుకోవాలి. ఈ పిండికి మధ్యలో హోల్ పెట్టినట్లయితే మనకు దీని డీప్ ఫ్రై చేసినప్పుడు షేప్ మంచిగా వస్తుంది. ఈ విధంగా పిండి మొత్తాన్ని వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా తయారు చేసుకొని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత మనం తయారు చేసుకున్న బాదుషాలను ఇందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నట్లయితే మనకు బాదుషా లోపల మంచిగా ఉడుకుతుంది, లేదంటే పచ్చిగా ఉండిపోతుంది. వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసుకొని 1 ప్లేట్లోని వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద 1 గిన్నె పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకోవాలి. మనం ఎంత షుగర్ అయితే వేస్తామో అదే క్వాంటిటీతో వాటర్ని వేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లో స్పూన్తో కలుపుకుంటూ మరిగించుకోవాలి.
ఈ విధంగా పాకం మరుగుతున్నప్పుడు దంచి పెట్టుకున్న ఎలాచీలను ఇందులో వేసుకోవాలి. అలాగే మనకు పాకం గట్టిపడకుండా ఉండాలంటే గనక ఒక రెండు చిక్కల నిమ్మరసాన్ని ఇందులో పిండుకొని బాగా కలుపుకోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా మీరు టెస్ట్ చేసినట్లయితే గనక మనకు పాకం రెడీ అయినట్లే. ఇందులో డీప్ ఫ్రై చేసుకున్న బాదుషాలను వేసుకొని ఒక 6 గంటల పాటు మూత పెట్టుకుని ఉన్నట్లయితే 6 గంటల తర్వాత మనకు ఈ విధంగా బాదుషాలు రెడీ అవుతాయి. ఎంతో రుచికరమైన బాదుషాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.